మనకున్నటువంటి నిర్మాతల్లో ఆనిముత్యం లాంటి నిర్మాత కే అచ్చిరెడ్డి. ఎందుకంటే అలా చెప్పాను నేను, ఒక మనిషికి వ్యక్తిత్వం ఉంటుంది, అలాగే మంచితనం ఉంటుంది, సుగుణ సంపద ఉంటుంది, దీక్ష దక్షతలు ఉంటాయి, తర్వాత ఒక ఆదర్శం కూడా ఉంటుంది. ఇవన్నీ కలగలిపిన వ్యక్తి అచ్చిరెడ్డి, మనిషి ఫినిస్. ఎంత మంచి సినిమాలు చేశారండి, మిస్టర్ క్లీన్ అని చెప్పొచ్చండి అచ్చిరెడ్డి గారిని. అచ్చిరెడ్డి గారిని, కృష్ణారెడ్డి గారిని విడదీసి మనం చూడలేము. అచ్చిరెడ్డి దగ్గరే కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతుండగా కానీ అచ్చిరెడ్డి కనిపిస్తారు మనకి. కానీ నిర్మాతగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీకి అచ్చిరెడ్డి అవసరం, తెలుగు సినీ పరిశ్రమకి అచ్చిరెడ్డి సేవలు అవసరం, ఇది మనం మర్చిపోకూడదు. అందువల్ల అచ్చిరెడ్డి గారిలో ఉన్న గొప్పతనాన్ని మనం చెప్పుకుందాం. పెర్ఫెక్ట్ ప్లానింగ్ అండి. ఎంత పెర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే, సినిమా మొదలైన రోజునే సినిమా విడుదల చేసేటువంటి ప్లానింగ్ ఆయనలో ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, పెర్ఫెక్ట్ పేమెంట్ అన్నమాట. అంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారి సంస్థలో చెప్తుంటారు అన్నమాట, ఇంట్లో చెప్తుండే నేను అనుభవించాను, నాకు జీతాలు ఇచ్చేవారన్నమాట. అంటే పొయ్యి మీద ఎసరు పెట్టుకోవచ్చు, వాళ్ళ పేమెంట్ మీద నమ్మకంతో బయటకు వెళ్ళి వచ్చేలోగా ఆ పొయ్యి ఎసరు, ఆ ఎసరు మరిగేసరికి బియ్యం తీసుకెళ్ళి ఇంట్లో అందించవచ్చు అన్నమాట. అదొక అంటే పెర్ఫెక్ట్ పేమెంట్కి దాని ఉదాహరణగా చెప్తారన్నమాట. ఆయన నమ్ముకుని పొయ్యి మీద ఎసరు పెట్టుకెళ్ళవచ్చు అంటారన్నమాట. అలాగా పేమెంట్ విషయంలో చాలా పెర్ఫెక్ట్గా ఉండేవారు. మూడవది, తన యూనిట్ మీద ఒక భరోసా. యూనిట్లో పనిచేసే వాళ్ళు ఎవరున్నప్పటికి కూడా వాళ్ళ జీవితాల మీద ఒక భరోసా, వాళ్ళ తాలూకు జీవన గతుల మీద ఒక భరోసా, ఆయన తాలూకు పోకడం మీద ఒక భరోసా. వాళ్ళకైనా ఒంట్లో బాగలేకపోయినా కనీసం జ్వరం వచ్చినప్పటికి కూడా ఆయన చాలా విపరీతంగా గౌరవంగా, చాలా అంటే సొంత కుటుంబంలో సభ్యుల్లో చూసుకునేటువంటి నైతం అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి ఇద్దరికే ఉంది. ముఖ్యంగా నిర్మాతగా, నిర్మాత అంటే మాత కదా మరి, నిర్మాత అంటే ఆయన మొత్తం ప్రొడక్షన్లో అందరికి కూడా తల్లి తండ్రి రెండు కూడా నిర్మాత, సారీ ప్రొడక్షన్లో అందరికీ పనిచేసే యూనిట్ అందరు కూడా తల్లి తండ్రి రెండు కూడా నిర్మాత అవుతాడు. గనుక ఆ గొప్పతనం వారిలో ఉంది. సినిమాలు చేసినప్పుడు మనం ఫస్ట్ కొబ్బరి బొండం సినిమా చేశారు కదా, ఆ సినిమా ఎంత బాగా మన ఎవరో కోటేశ్వర ఎవరు చేశారనుకుంటాను, రవితేజ్ ఏదో పేరేదో ఉంది మొదట్లో చేశాడు. కానీ రాజేంద్రుడు గజేంద్రుడు దగ్గర నుంచి సినిమాలు తీసుకున్నట్టయితే, సినిమా కథలు తీసుకున్నట్టయితే మాయలోడు కానీ, రాజేంద్రుడు గజేంద్రుడు కానీ, తర్వాత ఏంటంటే ఎమలీల కానీ, ఈ సినిమాలు చూసినట్టయితే ఒకదాన్ని మించిన సినిమా ఒకటి, ఒకదాన్ని మించిన సినిమా ఒకటి. ఏ సినిమాలో కూడా అసభ్యత లేకపోవడం, ఏ సినిమాలో కూడా అశ్లీలత లేకపోవడం, ప్రతి డైలాగ్ని సినిమాని సకుటుంబ సమేతంగా చూసే అవకాశం మనకు కలగడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విలక్షణమైనటువంటి సభ్యత సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తి అచ్చిరెడ్డి గారు అన్నమాట. తర్వాత వారి పుట్టినరోజుల్లో వారి పుట్టినరోజు సందర్భంగా, కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా యూనిట్ అందరూ కూడా ఇంట్లో పండగ చేసుకునేవారు అన్నమాట. ఇంట్లో పండగతో సమానంగా అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారి పండగ పుట్టినరోజు జరిగినట్టయితే మహిళలందరూ కూడా చీరలు పంపకాలు చేసేవారు, అలాగే అందరికీ స్వీట్లు పంచేవాళ్ళు, అందరికి కూడా బోనసులు ఇచ్చేవారు. చాలా గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారండి. నేను ఎప్పుడు తరచూ ఉంటుండేవాడిని అన్నమాట, మీలాంటి ప్రొడ్యూసర్లు ఇంకో 10 మంది ఉన్నట్టయితే తెలుగు సినిమా ఫీల్డ్కి ఒక స్వర్ణయుగం వస్తుందని చెప్పేసి ఆయన నవ్వే సూరుకునేవారు. కానీ నిజం అది. ఈరోజు బహుశా నేను ఈ వీడియో చెప్తానని అచ్చిరెడ్డి గారి తిరిగిపోవచ్చు, కానీ ఈ వీడియో చెప్పాలి. ఎందుకంటే అచ్చిరెడ్డి లాంటి ఒక మహోన్నతమైనటువంటి సంస్కారం కలిగిన వ్యక్తుల్ని మనం ఇండస్ట్రీలో భద్రంగా రెండు చేతులు ఇలాగా అడ్డుపెట్టి కాపాడుకోవాలన్నమాట. అంత గొప్ప సంస్కారం, అంత గొప్ప విలక్షణమైనటువంటి ఆలోచన విధానం. తర్వాత ఏవైనా పోనీ వీళ్ళు పిచ్చిబాగులోనరా అమాయకులరా అనుకుంటే అలా కాదు, అఖండమైన తెలివితేటలు ఉన్నాయి. మంచి కథని తీసుకోగలరు, మంచి డైలాగ్స్ రాయించుకోగలరు, మంచి మ్యూజిక్ చేయించుకోగలరు అచ్చిరెడ్డి గారు. అలాగే మంచి టీం వర్కు, అంటే టీం పండేలాగా అందరి టీముగా అందరినీ కూడా ఒకటి చేసి ఆ టీంలో ఒక కొత్త నూతన ఉత్సాహాన్ని నింపగలరన్నమాట. ఇంతకంటే నిర్మాతం కావాల్సిన అవసరాలు ఏముంటాయని చెప్పండి, హక్కులు ఏముంటాయో చెప్పండి.
గనక నేను అచ్చిరెడ్డి గారితో చాలా సందర్భాల్లో కలుసుకున్నప్పుడు ఏంటంటే 24 గంటలు కూడా సినిమా 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 ఇట్లాంటి ఆ సినిమా ఆయన ఆలోచనలు సినిమా గురించి ఉంటాయి. మన తాలూకు ధ్యానం ఏదైనా ఉందంటే సినిమా బెటర్ క్వాలిటీ కోసం బెటర్మెంట్ కోసం ఉంటుంది అన్నమాట. రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సినిమాలో ఇంకేమైనా పెట్టగలవా, సినిమాని ఇంకేమైనా చేయగలవా, పబ్లిసిటీ ముఖ్యంగా పబ్లిసిటీ వింత వింతగా పబ్లిసిటీ చేయడం, ఆ జనాల దృష్టి సినిమా మీద మళ్ళీ ఇలా చూడడం, తర్వాత ఏంటంటే జనంలోకి సినిమాని ఏ విధంగా తీసుకువెళ్ళి సినిమాని జనాలకు ఎలా పరిచయం చేయడం కూడా తెలిసిన వ్యక్తి అచ్చిరెడ్డి గారు అన్నమాట. చాలామందికి చాలా కుటుంబాల్లో దీపం వెలిగించిన వ్యక్తి అచ్చిరెడ్డి. తర్వాత ఏంటంటే నవరసాలు, సినిమాలో నవరసాలు తెలిసిన వ్యక్తులు సినిమాలు చేయాలండి. నవరసాలు అంటే ఏమిటి ఒకసారి చెప్పండి అని చెప్పేసి తలగొక్కున్న వాళ్ళు మనకెందుకు. అలాగే ఆ సినిమాలో ఆయన సినిమాలో పాత్రలు అన్ని రకాల పేతస్ చేస్తాయి, సెంటిమెంట్ చేస్తాయి, కామెడీ చేస్తాయి, శృంగారాన్ని కూడా ఒక అమలిన శృంగారం, మలినం కాని శృంగారాన్ని కూడా చూపిస్తాయి. చాలా ఆ సినిమాని ఒకసారి భార్య పిల్లలతో వెళ్ళి హాయిగా థియేటర్లో చూసినట్టయితే ఎంతో ఆనందంతో ఇవాడు మా సినిమా తెలుగు సినిమా అమ్మా అని గర్వంగా చెప్పే సినిమాలు చేశారండి వాళ్ళ చివరి సినిమా వరకు. ఆ దీర్ఘ సుమంగళీ భావ సినిమా చేసినప్పుడు కూడా ఒక మెసేజ్ ఉంటుంది, అక్కడ గుండెలు పట్టిపిండే సెంటిమెంట్ ఉంటుంది. దాని తర్వాత దీన్ని తగ్గట్టుగా ఆయన దివాకర్ బాబు నిజంగా ఎంత గొప్ప డైలాగ్స్ రాసేవాడు ఆయన. చక్క ఒక నేను నా మనసులో ఉందో మరి చెప్పానో తెలియదు, ఒక ఆత్రేయ మార్కు డైలాగులు రాసేవాడండి. మరి వీళ్ళు రాయించుకున్నారో ఆయన రాసేవాడో తెలియదు. అటువంటి వ్యక్తి కూడా మరుగున పడిపోవడం ఇవన్నీ నాకు. అలాగే కృష్ణారెడ్డి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంత మంచి పాటలు అండి, ఎంత హృదయానికి హత్తుకునే పాటలు, ఎంత మెలోడీ. ఆ పాట అంటే అదే కదా, మాటకి పాటకి వ్యత్యాసం ఉండాలి కదా, మాట మాటలాగా ఉండాలి, పాట పాటలాగా ఉండాలి. ఆ పాట విని పరవశించిపోవాలన్నమాట, మాట విని స్పందించాలి, పాట విని పరవశించిపోవాలి. ఆ పరవశాన్ని కలిగించే చూళ్ళు చాలా కృష్ణారెడ్డి గారు ఇచ్చారు, అచ్చిరెడ్డి గారు ఇప్పించుకున్నారు. కనుక ఇటువంటి ప్రతిభాశాలులు అందరూ కూడా డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు మూడంత సమయం ఉంది, ఇంకా మంచి యవనంలో ఉన్నారు వాళ్ళు, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఇది మా తెలుగు ఇండస్ట్రీ, ఇది మా తెలుగు నిర్మాత, ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకోదగ్గటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళు, మామూలు చిన్నవాళ్ళు కాదు. వీళ్ళు ఆయుధాలు పట్టుకున్నట్టయితే ఎంత దూరమైన వెళ్ళగలరు, ఎంత గొప్ప యశస్సుని అయినా సంపాదించగలరు, సాధించగలరు. కనుక అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిన్ను 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాంటివి గొప్ప వ్యక్తులు సినిమాలు చేయాలండి, సినిమాలు ఇలా చేయాలి, సినిమాలు ఇలా తీయాలి, ఇంత ఆదర్శంగా ఉండాలి అని చెప్పుకునే విధంగా ఉండే అచ్చిరెడ్డి గారు మళ్ళీ, కృష్ణారెడ్డి గారు మళ్ళీ, వీళ్ళిద్దరూ కలిసి ఒక గొప్ప సినిమాలు తీసి అలాగే గొప్ప టెక్నీషియన్స్, వాళ్ళ తాలూకు మంచి టెక్నీషియన్స్గా తయారు చేసుకున్నారు దివాకర్ బాబు లాంటి వాళ్ళని వీళ్ళందరినీ. కనుక వీళ్ళందరినీ కూడా మళ్ళీ భగవంతుడు దీవించి ఒక ఉద్యమంలాగా, ఒక ఉప్పెనలాగా మళ్ళీ వాళ్ళు రావాలని వాళ్ళు వాళ్ళ తాలూకు ఆ ప్రతిభ కొన్నాళ్ళ పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అచ్చిరెడ్డి గారికి శుభాభినందనలు చెప్పుకుంటున్నాను. నమస్తే.